Once again. Hi friends, welcome to my channel, My Kids, My World. నా పేరు రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. బియ్యపిండితో వేడివేడిగా అట్లని ఏ విధంగా వేసుకోవాలి అనేది మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గా జస్ట్ ఇన్స్టెంట్గా 10-10 నిమిషాల్లో మీరు ఇలా అట్లని వేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇందులో చట్నీ అనేది అవసరం లేకుండా నీట్గా ఇలాగే డైరెక్ట్గా సర్వ్ చేసి తినేసొచ్చు. ఎలా చేయాలి అనేది చూసేద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ బియ్యపిండిని యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వంట సోడా యూజ్ చేస్తున్నాను. రుచికి సరిపోయినంత ఉప్పు, చిటికెడు పసుపు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి నీట్గా కలిపేసుకుంటున్నాను. ఇందులో పసుపు యాడ్ చేశాను కదండి, పసుపు అనేది ఆప్షనల్, జస్ట్ కలర్ కోసం నేను యాడ్ చేస్తున్నాను. కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి అనేది ఉండలు కట్టకుండా నీట్గా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. పసుపు వేసాం కాబట్టి ఈ కలర్ వచ్చిందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కన్సిస్టెన్సీని లిడ్తో కవర్ చేసి ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. 15 మినిట్స్ తర్వాత మూత్ ఓపెన్ చేస్తే పిండి అనేది కొంచెం డ్రైగా ఉంటుంది, నీళ్ళు ఇంకిపోతాయి. అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి మనం దోశలకి ఏ విధంగా బ్యాటర్ ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొన్ని వాటర్తో చల్లి నీట్గా ఒక కాటన్ క్లాత్తో మొత్తం ప్యాన్ అంతా తుడిచేసుకోవాలి. ఉల్లిపాయని నూనెలో డిప్ చేస్తూ ప్యాన్కి మొత్తం ఆయిల్ని అప్లై చేయాలి. ఇప్పుడు మనం దోశలు ఏ విధంగా అయితే వేస్తామో ఆ విధంగా మనం రౌండ్గా వచ్చేలాగా అట్లను వేసేసేసుకుందాము. ఇక్కడ నేను అట్లని దొడ్డుగా వేస్తున్నానండి. ఇలా దొడ్డుగా వేస్తే మెత్తగా ఉంటాయి అట్టు. కొంచెం సన్నగా వేశారనుకో కడక్ ఉంటుంది, క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. సో నాకు మెత్తగా కావాలని నేను ఇలా దొడ్డుగా వేసుకుంటున్నానండి. ఇలా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ టర్న్ రివర్స్ టర్న్ చేసేసుకొని అటు సైడ్ కూడా ఒక 1 మినిట్ పాటు లైట్గా వేయించేసుకోవాలి. సో అట్టుని 2 సైడ్స్ నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించేసి పక్కకు పెట్టేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్ అండి. ఇలా చేశారనుకో నీట్గా వస్తుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తినేయచ్చు అండ్ ఇన్స్టెంట్గా 10-10 నిమిషాల్లో మనం ఇలా అట్లు వేసుకోవచ్చు అండి. అలాగే మిగిలినవి కూడా వేసేసుకుందాము. మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ, దోశ, వడ, పూరి, చపాతి అలా కాకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది అండ్ ఈజీగా, టైం టేకింగ్ కూడా కాదు, పెద్ద ప్రాసెస్ లేదు కాబట్టి ఈజీగా వస్తాయి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మై కిడ్స్ మై వరల్డ్. కీప్ స్మైలింగ్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.